వెల్కమ్ బ్యాక్ టు సారిగా కూల్ వీడియోస్. నేనెంత బాగున్నానండి, మరి మీరందరూ బాగున్నారా? ఈరోజు మనం చూద్దామండి ఒక న్యాచురల్ రెమెడీ. ఈ రెమెడీ నేను ఫేస్ కోసం చెప్తున్నానండి. సో ఈ రెమెడీ యూస్ చేయడం వల్ల మన ఫేస్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ పోయి మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా తయారవుతుంది, చాలా క్లియర్గా ఉంటుందన్నమాట, చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది, మంచి యంగ్ లుక్ అనేది వస్తుందండి. ఆ జిడ్డు అనేది కనిపించకుండా ఫేస్ ఎప్పుడు బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది చాలా న్యాచురల్ రెమెడీ కాబట్టి యూస్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో మరి ఇంకెందుకు లేట్, మనం ఆ న్యాచురల్ రెమెడీ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా మన సారికా కూల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మరి ఆ రెమెడీకి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో చూసేద్దాం. సో ఇప్పుడు మనం చూద్దామండి, మనకు దానికి కావాల్సింది టమాటో అండి. సో మీరు టమాటా తీసుకోండి, దీన్ని మనం జ్యూస్ లాగా కూడా పిండుకోవచ్చు, లేదంటే ఇట్లా ఈ పీస్తోనే మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఆలివ్ ఆయిల్ కావాలి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ని ఈ చిన్న బౌల్లో కొద్దిగా వేసుకుంటున్నాను. ఈ టమాటా జ్యూస్ అనమాట, ఈ టమాటా జ్యూస్ని పిండుకోవచ్చు, లేదు అంటే ఈ పీస్తోనే మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ముందు మనం అప్లై చేసుకునే ముందు మీరు కంపల్సరీ వాటర్తో ఫేస్ని కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి. తర్వాతే ఏదైనా సరే మనం ఫేస్కి అప్లై చేసుకునే ముందు ఫేస్ని చక్కగా కడుక్కోవాలన్నమాట, ఎందుకంటే డస్ట్ అలాంటిది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టమాటా పీస్ ఉంది కదండి, ఆలివ్ ఆయిల్ అద్ది ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే టమాటాలో మనకి సి విటమిన్ ఉంటుంది, అలాగే ఏ విటమిన్ ఉంటుంది, ఆలివ్ ఆయిల్లో ఈ విటమిన్ ఉంటుంది. సో ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఫేస్ అనేది చాలా బ్రైట్గా తయారవుతుంది, ఫేస్లో ఉన్నటువంటి మురికి అలాంటిది ఏమీ కూడా ఉండదన్నమాట. ఇది చక్కగా తొలగించేస్తుందండి టమాటా. ఇంకా ఈ ఆలివ్ ఆయిల్ అనేది అందులో ఈ విటమిన్ ఉంటుంది కాబట్టి స్కిన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, చక్కగా తాజాగా ఉంటుంది అన్నమాట, ముడతలు కూడా ఏమీ రావండి. మొత్తం ఇలాగా ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలి. మనం చెవులకు కూడా ఇలా రుద్దుకోవచ్చండి, ఎందుకంటే మనం ఫేస్కి పెట్టి ఈ చెవులు ఇవంతా ఏంటంటే మళ్ళీ ఇవంతా నల్లగా కనిపించి మన ఫేస్ ఒక్కటే తెల్లగా కనిపించకూడదు కాబట్టి మనం చెవులకు కూడా చక్కగా ఇట్లా రుద్దేసుకోవాలన్నమాట. అంతేకాకుండా నెక్, చాలామంది ఫేస్కి ఒక్కటే పెట్టేసి నెక్ను వదిలేస్తూ ఉంటారు, అది చాలా రాంగ్ అండి. కంపల్సరీ ఫేస్కి అప్లై చేసుకుంటే మనం నెక్కు కూడా అప్లై చేసుకోవాలి. ఇది చాలా న్యాచురల్ రెమెడీ కాబట్టి మంచిగా మీరు యూస్ చేసుకోండి, మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేస్తుంది అని నేను చెప్పను, కానీ ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. మచ్చలు ఉంటే కూడా చక్కగా పోతాయి. తర్వాత మనం ఫింగర్ టిప్స్ తోటి ఒకసారి మనకి నోస్కి సైడ్స్లో ఉంటుందండి, మొత్తం అట్లా మురికి పట్టేసినట్టుగా ఉంటుంది అన్నమాట. ఈ ప్లేస్లో కూడా మనకి ఎక్కువ ట్యాన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మంచిగా పేస్ట్ని అప్లై చేసేసి మసాజ్ చేయాలి. సో ఇంతేనండి, ఇది డ్రై అయిపోయిన తర్వాత కూల్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకోండి. ఇలా మీరు డైలీ చేసుకోవచ్చు, లేదంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అనమాట, అంటే రెండు లేదా మూడు సార్లు, ఇలా మీ ఇష్టం అనమాట. మీకు టైం కుదిరినప్పుడల్లా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ కదండి, దీనికి ఏమి మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదన్నమాట. మనకి ఆలివ్ ఆయిల్, చిన్న బాటిల్స్
మనకి ఆయుర్వేదం షాప్లో దొరుకుతాయి, లేదంటే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి, తెచ్చి పెట్టుకోండి. ఏముందండి, పడుకునే ముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని ఒక టమాటా పీస్ కట్ చేసుకొని ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్లో మనకి ఇలా ఈ మసాజ్ అనేది, అదంటే మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఎలాగో డ్రై అయిపోతుంది. సో కూల్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా చేసుకుంటే మన ఫేస్ అనేది ఎప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా నీట్గా బ్రైట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ 10 మినిట్స్ అవుతుంది, ఇది ఆల్మోస్ట్ డ్రై అయింది. నేను ఇప్పుడు వెళ్ళి కూల్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ నా ఫేస్ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను వాటర్తో క్లీన్ చేసుకున్నానండి. చాలా ఫ్రెష్గా ఉంది, మీకు అర్థమవుతుంది కదండి. ఇలా మనకి ఏంటంటే ఎక్కువ అమౌంట్ అంటే ఈ ఫేషియల్స్కి వాటికి వీటికి పెట్టుకోవాలంటే అందరూ పెట్టుకోలేరు కాబట్టి మనకి ఇంట్లో దొరికే న్యాచురల్ రెమెడీస్తోనే మన ఫేస్ని చక్కగా బ్రైట్గా నీట్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఒకవేళ నా టిప్ మీకు నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు, ఇంకా మీకు మంచి రిజల్టే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి రెమెడీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.